మీకు ఒక విషయం చెప్పాలా అండి? అక్కడ ఇల్లు కనిపిస్తుందా? అదైతే 15 సెంట్లు అయితే ఉండిద్దండి. వాళ్ళు ఏమని చెప్పారంటే, రాజు దగ్గరికి వచ్చి మేము అమ్ముతాము అని అని చెప్పారు. చెప్పగానే అది చూసాము, వచ్చి చూసాక పక్కన ఇక్కడ స్థలం కూడా ఖాళీగా ఉంది, అది కొనేసి ఇది కొనేస్తే మనదే ఇది స్ట్రీట్ మొత్తం అయిపోయిద్ది అని అనుకున్నాడు పాపం బిడ్డ. లాస్ట్కి వచ్చేవరకల్లా ఈ స్థలంలో ఎవరు ఉండట్లేదు. అయితే కనుక్కున్నాడు అనమాట, ఈ స్ట్రీట్ వాళ్ళు ఏంటంటే వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళ నెంబర్లు తీసుకొని కాల్ చేసి మీరు ఎట్లా ఉండటం లేదు కదా, ఇది ఖాళీగా పోయిది, మాకన్నా యూజ్ అయ్యింది, కొనుక్కుంటాము అని అడిగి 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 వాళ్ళకి కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చి మరి కొనుక్కున్నాడు. కొనుక్కున్నాక ఏమైంది తెలుసా? వాళ్ళు తీరిగ్గా అమ్మనని చెప్పేశారు. ఇప్పుడు చూడండి ఎంత దారుణమో. అంటే ఏమనుకున్నాడంటే, ఇది ఇది ఉండిద్ది, అది కొనుక్కుంటాం, ఒకటే మన ఇది కూడా ఒక స్ట్రీట్ మనది అయిపోయిద్ది అని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఒక రూపాయి ఎక్స్ట్రానే ఇచ్చి తీరిగ్గా చూస్తే వాళ్ళు అమ్మమని చెప్పేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే టాపిక్, రాజు అయితే నా కోసం ఒక స్థలం అయితే కొన్నాడండి నా పేరు మీద. ఇది అదే అనమాట, దాదాపు ఇది 5 సెంట్లు ఉండిద్ది. ఇక్కడ నుంచి ఈ అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు, ఏదో తక్కువ ప్లేస్ ఉన్నట్టు అనిపించింది. చెట్లు మొత్తం తీసేస్తే అంటే క్లియర్గా అనిపించింది ఇది 5 సెంట్లు ఉంది అని. ఇప్పుడైతే నమ్మబుద్ధి అయితే లేదు నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చెట్లతోటి నిండిపోయి అలా అయిపోయిందనమాట. ఇది దాదాపు మేము అక్కడ వరకు ఉండిద్ది అనమాట, అక్కడ టర్న్ అయ్యే ప్లేస్ ఉండిద్ది, చెట్ల వల్ల కనిపించట్లేదు. ఇది మొత్తం ఇట్లా కవర్ అయ్యి ఉండిద్ది అనమాట, ఆడ వరకు కనిపిస్తుందా? అయితే ఇదైతే ఒక వీడియోస్ పెట్టక ముందు కొన్నారండి ఆయన, నా పేరు మీద కొన్నాడు ఫస్ట్ టైం అనమాట. అంటే నా పేరు మీద ఏవి స్థలాలు ఇల్లు అట్లాంటివి ఏం లేవు, ఇది ద ఫస్ట్ టైం నా కోసం కొన్నాడు నా పేరు మీద. చాలా హ్యాపీగా ఉండే తెలుసా, నాకైతే కనిపిస్తుండొచ్చు ఆల్మోస్ట్. ఇవి అవే అనమాట, ఏమంటారు వీటిని, పేపర్స్, ఇవి అవే పేపర్స్ అనమాట. చూపిద్దామని తీసుకొచ్చా, మళ్ళా ఎందుకు అక్కననేరు. ఇంకొకటి, మేము చిన్నప్పటి నుంచి అయితే ఓన్ హౌస్ అయితే లేదండి, ఎప్పుడు రెంట్ హౌసెస్ అనమాట, పక్కల ఇంట్లో వెళ్ళి ఉండడమే. ఫస్ట్ టైం అంటే నా పేరు మీద ఒక స్థలం. ఇంకా ఫ్యూచర్లో చాలా ఎర్న్ చేసి ఒక ఇల్లు కట్టేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతా. మాకు ఎంత ఆస్తి ఉందో అయితే చెప్తానండి. బాబు పేరు మీద అయితే 15 సెంట్లు ఉంది, పాప పేరు మీద అయితే 20 సెంట్లు అయితే ఉందండి, దాదాపు 35 సెంట్లు ఉంటుంది. ఎట్లా అంటే, ఎవరైనా ఇవాళ రేపు కొడుకులకే ఎక్కువ ఆస్తి ఇస్తున్నారు, కానీ మా ఆయనకి పాప అంటే చాలా ఇష్టం కాబట్టి 5 సెంట్లు ఎక్కువనే ఇచ్చాడు పాపకి. ఇంకా అది అంటే దాదాపు అది 35 సెంట్లు ఉండిద్దచ్చు. అది ఎట్లుండిద్ది అంటే ఒక వీధంతా ఉండిద్ది, అది మీ అందరికీ తెలుసు నాకంటే ముందు, ఎందుకంటే ఈ వీధంతా మాదే అనని వీడియోస్లో కూడా చెప్పాడు. చాలా పెద్ద ఉండిద్ది, అంటే ఒక స్ట్రీట్ మొత్తం ఉండిద్ది అనమాట 35 సెంట్లు అంటే మామూలా. ఇంకా ఎక్స్ట్రా అయితే మా ఆయన పేరు మీద 5 సెంట్లు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా నా పేరు మీద కూడా 5 సెంట్లు వచ్చేసాయి, చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటిదంటే, నేను 5 సెంట్లలో ఒక మంచి ఇల్లు కట్టేసి ఇంత ఆ ఇల్లుని చూస్తూ మేము చాలా ఆనందంగా ఉండిపోవాలి నేను మా ఆయన, ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు వెళ్ళిపోయాక మేమిద్దరం ఉండడానికి ఒక చిన్న హౌస్ కావాలి కాబట్టి. ఎందుకక్క మీరు స్థలం అమ్ముతానే అమ్మలేరు? అవునా, మా ఆయన ఎన్నో హోప్స్ పెట్టుకొని కొన్నాడు ఈ స్థలం 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చి. లాస్ట్కి వస్తే మీరు అమ్మలేదు, అమ్మేటోళ్ళ అదండి, ఎన్నో హోప్స్ పెట్టుకొని పాపం ఎక్కువ రూపాయి పెట్టుకొని కొని లాస్ట్కి వచ్చే వరకల్లా వాళ్ళ కొడుకు అమ్మకొద్దన్నాడనే అమ్మలేరు. మాకైతే చాలా బాధగా ఉంది, సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే ఈ స్ట్రీట్ మొత్తం మందే అయిపోయింది అని. లాస్ట్కి వచ్చే వరకల్లా ఈ 5 సెంట్లు మిగిలి ఆ స్ట్రీట్ మొత్తం పోయింది. లేదు అంజలి, ఇక్కడ వీడియోలో బాగానే మాట్లాడుతున్నావు కదా, పెద్ద గృహిణి లాగా. రాజు దగ్గరికి వెళ్ళే తల్లికి ఎందుకు అంత చిన్నపిల్లలాగా ఊరికి అల్లరి చేస్తుంటావు? తెలీదు అక్క, నాకు కూడా రాజు దగ్గరికి వెళ్ళగానే అలా చిన్నపిల్లలాగా అయిపోతా. మేబీ రాజు అలా చూసుకోవడం వల్ల వచ్చు, గారాభంగా చూసుకుంటాడు కాబట్టి అలా చిన్నపిల్లని అయిపోతా. ఇంకొకటి అంటే, హస్బెండ్ ఎలా చూసుకుంటే వైఫ్ అలానే అయిపోద్ది, తను కోపంగా ఉంటే నేను కూడా కోపంగా ఉండేదాన్ని, తను నన్ను తిడితే
అప్పుడు నేను చాలా సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉండేదాన్ని. నన్ను చాలా చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తాడు కాబట్టి నేను చిన్న పిల్లని అయిపోతా. ఇంకొకటి, మనం బయట అలా ఉండం కదా, షాప్ కాడికి వెళ్ళినప్పుడు ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా ఉన్నాం కదా, అక్క హస్బెండ్ దగ్గరనే కదా ఉండేది, కాబట్టి ఆడ చిన్న పిల్లని అయిపోతా. చాలా బాగా చూసుకుంటాడు, అందుకే చిన్నపిల్లలాగా అలగడం, మాట్లాడడం, కొట్టడం, తిట్టడం అలాంటివి చేస్తూ ఉంటా. ఇంకొకటి, వీడియోస్లో ఏమైనా చిన్న చిన్నగా తప్పు తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించండి మీ చిన్న చెల్లిని అనుకొని. ఈరోజు మండే కదండి, రాజు అయితే ట్రేడింగ్ చేస్తున్నాడు, నేను ఒక్కదానే వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తా, వెళ్ళగానే నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత తక్కువ అయింది అని చెప్తాడు. నాకు మాత్రం ఒక్క ముక్క అర్థం కాక అవునా అట్లనా ఇట్లనా అని తల మాత్రం ఊపుతూ ఉంటా. మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేయండి, ఏదో ఒక రోజు ఈ యొక్క పెద్ద స్థలంలో ఒక ఇల్లు అయితే కడతాను. నాకైతే పెద్ద కోరిక అయితే ఇదే అండి, ఇల్లు కట్టడమే. మీకేం కోరికలు ఉన్నాయి, మీ జీవితంలో ఏదైతే పెద్ద కోరిక ఉందో అదైతే కామెంట్ చేయండి. నువ్వేమో హీలియానలా రెడీ అయ్యావు, నేనేమో కూలీన్ల అమ్మగారు చెప్పండి అని కూలీన్లా ఉన్నాను. పక్కన రెడీ అవ్వచ్చు కదా నువ్వు కూడా. నాకు అంత ఓపిక లేవులే తల్లి, నాకు పనులు మించి. నేను ఈరోజు వీడియో తీసిన తెలుసా? ఏం వీడియో? ఏదో ఒక వీడియో పెడతా చూడు. పనికొచ్చిందా? అంటే నువ్వు రాకపోతే అది పనికి రాదా? సరే సరేలే, ఇటు చూడు, నేను మాట్లాడుతున్నాడు. ఎంత వచ్చింది ఈరోజు లాభాలని? 30,000 దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 20,000 అయింది. తీసేయచ్చు కదా, 30,000 వచ్చినప్పుడు ఇట్లా ఎగ్జిట్ కొట్టేస్తే అయిపోతుండే కదా. అయిపోద్ది, 40,000 వస్తుంది అని ట్రై చేస్తా. నువ్వు అట్లనే చేస్తావు, అట్లనే చేస్తాడు. ఇక ఈ 40,000 సంపాదిద్దాం అంటాడు. 40,000 వచ్చిందా, ఈ 50,000 టెండర్ పెడతాడు. అది కాస్త పొద్దుకి ఆ 50,000 పోతాయి, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కూడా పోతాయి. వద్దే, ఎగ్జిట్ కొట్టేసి. లేదు, మంచి ఊపులు అంటే ఇప్పుడు ఏంది డిస్టర్బ్ చేస్తావు? ఇటు చూడు, చెప్తా. నువ్వు చెప్పుకో, అడిగి మాట్లాడు, కొంచెం చెప్పలే. కాదు, గిట్లనే చేస్తాడు, లాస్ట్కి ఓగొడతాడు. మళ్ళీ నేను ఏదైనా చెప్తే వినాడు, వినాలి. ఎవరు పిల్ల మాట్లాడింటే చెడిపోతా మా ఏదో చెప్పింది, బాగుపడతారు. అంటే కానీ ఎవరు పిల్ల కాదు ఇప్పుడు. అవునే, నే ఏ కాదు. ఇగో ఇప్పుడు నువ్వు ఎగ్జిట్ కొట్టకపోయినావు అనుకో, మస్తు లాస్ అవుతుంది. అది ఎగ్జిట్ కొట్టిన ఈరోజు లాస్ కాదు. లేదా ఏమో నాకు డౌటే, నీ మీద నమ్మకం లేదురా. గట్లానే అని చెప్పి నువ్వు లక్షలు పోగొడతావి. 25,000 దాకా వచ్చింది అది. దాన్ని అక్కడికించి తీసుకో బుద్ధి కాలేదు, ఇంకా కొంచెం సంపాదించాలని ఉన్నది కూడా పోగొట్టేసిండు. మొన్న ఏం చేసినావు చెప్పి, నువ్వే చెప్పావు. అప్పుడప్పుడు జరుగుతుంటాయి, వారానికి ఒకసారి 10 రోజులు. అప్పుడప్పుడు కాదు, అది మాకు రోజు కామనే చెప్పు. ఉంది ఇప్పుడు 10-23,000 దాకా అయింది. 13-9 అది కాస్త సాయంత్రానికి సాయంత్రం 40 అవుతాయి. నేను నిజం చెప్పాను, నేను మాట్లాడడం వల్లనే పోతున్నాయని చెప్తావా? లేదురా, మొన్న 1,00,000 లాస్ వచ్చింది, దాన్ని కవర్ చేస్తాను ఇప్పుడు. కాదు, 1,00,000 లాస్ నేను అనడం వల్లనే పోయిందా? లేదు, నేను చెప్పా కదా దీనికి సంబంధం ఉంది. కాదు, నేను చెప్పా కదా నీకు. కాదు, వచ్చి నువ్వు ఇట్లా తిప్పాకి మాట్లాడి వింటున్నా కదా. చెప్పు, ఇటు చూడురా, ఇటు చూడు. కాదు, అందుకే పెళ్ళని చెప్పిన మాటలు వినాలి. ఎవరు పెళ్ళాం? నేనే నీ పిల్లని. వాళ్ళు ఇలా పిల్లం కాదు రే, అది ముందు మెన్షన్ చేయాలి కదా. మరి ఎవరైనా వేరే వాళ్ళ పిల్లం వచ్చేదో చెప్తే నీ గురించి నేను నాకు చెడ్డ చిరా. కాదే, నువ్వు ఎవరి పిల్ల మాట విన్నాను? అసలు నా పిల్ల మాట కూడా విన్నాను. కాదు, ఒక నిమిషం, నువ్వు నా మాటే వినటానికి తీరిగా లేకుండా ఫోన్లలోనే ముఖం పెడతావు. వాళ్ళ పిల్లం వచ్చి మాట్లాడితే నువ్వు వింటావా? చెప్పు, వింటావా? 25. నాకు నమ్మకం లేదురా సాయంత్రం వరకల్లా అవి ఉంటాయో పోతాయో. నీ స్టాప్ లాస్ పెట్టినా ఈరోజు 6,000 అంటే ఏంటిదే? నాకేం తెలీదు, అది చెప్తేనే ఉంటాడు. కానీ పోయింది మాత్రమే తెలుస్తుంది నాకు. ఈరోజు 20,000 వచ్చింది, రేపు 30,000 వచ్చింది, రేపు 40,000 వచ్చింది అని అని చెప్తానే ఉంటాడా? అవన్నీ ఆహా సంపాదించాం బాగా అని అనుకునే వరకల్లా ఒకటే రోజు 1,00,000 రూపాయలు పోయినాయి అని చెప్పేస్తాడు.
గుండె అది నా చేతుల్లో ఉండదు రా ఒకసారి. అంటే అనే ఒక విషయం చెప్పు, ముందు కాదు ఈ మధ్య కాలంలో రెసిషన్ అని ఒకసారి మొన్న అదే బ్యాంక్రప్ట్ అయ్యి రెసిషన్ వచ్చింది అది జపాన్ ది, అది ఒకటి జరిగింది. అంటే అవి మన చేతుల్లో లేని కొన్ని కొన్ని అంటే అద్భుతాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. మొన్న అది ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు ఒకటి ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయి. కానీ ఇంకొకటి ఏంటిదంటే నువ్వు కాదు వచ్చిన దాన్ని అట్లానే ఏమంటారు ఇప్పుడు 30,000 వచ్చినాయి కదా, సరే 30,000 తోటి అడ్జస్ట్మెంట్ అయిపోదామని అని అనుకోవుగా నువ్వు, మళ్ళీ ఇంకా ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటావు. ఇంకా ఇప్పటికి 600 లాస్ వచ్చింది వర్ష నాకు. ఆనే మరి మొన్న 100,000 పోయింది కదా, దానికి కూడా నేనేనా? లేదు దానికి నాకే దూలు ఎక్కువ. అరదు మధ్యాహ్నం దాకా వచ్చింది ఎంత 30,000 వచ్చింది, తర్వాత ఎంత 1,500 కోసం నేను ట్రై చేద్ది. ఇది రివర్స్ అయ్యి 100,000 పోయింది. 100,000 పోయింది ఆ రోజు, చాలా బాధాకరం. ఇప్పుడు ఎవరిది ఇది అన్నట్టు అన్నావుగా ఇంతకు ముందు. 25 ఉంటాయా దొరా? ఉంటాయి దొరా. లేదులే ఇప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తున్నా. చెప్పేదాన్ని ఏం విడి తీసావు చెప్పాలా? ఖచ్చితంగా అదే నువ్వు నా కోసం కొన్నావు కదా 5 సెంట్లు, అది తీసా వీడియో. అట్లాంటివన్నీ చెప్తాడు యూట్యూబ్లో. ఎందుకు ఏమైందే? ఏం లేదులే, నువ్వు డబ్బుల కోసం వచ్చినావులే అని చెప్తారులే ఇప్పుడు. ఇట్లా కొనిస్తున్నాడు అని కాబట్టే కదా రాజన్ ట్రాప్ చేసిన అని వాళ్ళు అంటారో లేదు నాకు తెలియదు. ఇద్దరు అన్నారు కామెంట్లు, రాజు నువ్వు మంచి యూట్యూబ్లో పాపులర్ అని ఆ పిల్ల యూట్యూబ్లో ఫేమస్ అయిదామని వచ్చింది అన్నారు. కాబట్టి నువ్వు వీడియోస్ అన్నీ మానే, ఇంట్లో ఉండి నన్ను మంచిగా కాళ్ళు ఎత్తుకుంటున్నా అంటే నేను స్టాక్ మార్కెట్ చేస్తాను. నేను ఏం చేస్తా చెప్పాలా? మంచిగా వీడియో ఆగో ఇట్రా, ఎందుకు ఎటు ఇంకొక ఎందుకు వస్తాను విత్తనాలు బ్రింగరాజ్ విత్తనాలు పట్టుకో చెప్పు చెప్పు. కాదు నాకు ఒకటే ఒక గోల్ ఉంది. గోలా? నీ గోలే నాకు ఉంది, నా కూడా నీ గోల్ ఒకటే ఉంది. అసలు చెప్పురా సీరియస్ మ్యాటర్. సీరియస్ గుండు మై వైఫ్ హ్యావ్ ఏ సీరియస్ గుండి నా ఫేస్ చూడు అప్పుడే చెప్తా. చెప్పురా ఇక్కడ పోయిందిరా. చెప్పు చెప్పు. అరే నేను చెప్పాడు తినవా? వింటున్నాగా. ఏం లేదు ఒకటే ఒక గోల్ ఉంది, నువ్వు ఉన్నావు కదా స్థలం, ఆ స్థలంలో ఇల్లు కట్టేదాకానే వీడియోస్ తీస్తా, తర్వాత తీయది. ఉడియమ్మా ఏమి ఇల్లు వద్దే, మనకి ఒక మంచి ఇల్లు కావాలి. ఇది చిన్న ఉంది, ఇంకా చిన్న ఇల్లు వద్దు, కొంచెం పెద్ద ఇల్లు కట్టుకుందాం మంచిగా. వాళ్ళకి కట్టి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించినాక కట్టుకుందామే, ఇప్పుడే కాదే. అవునా? ఇప్పుడే అనుకున్నావా? అప్పటికి అందరు ఇల్లరి వాళ్ళే ఉంటారా, అప్పుడు డిమాండ్ ఉంటుంది ఆడపిల్లలకి నీకు తెలుదు. అంటే అప్పుడు మన అమ్మాయిలు బయట పంపించేదే ఉండదు, అల్లుళ్ళని మన ఇంటికి తెచ్చుకోవడమే. మరి అట్లయితే కూడా మనకి ఒక పెద్ద ఇల్లు కావాలి కదా. మరి పెద్ద ఇల్లు కావాలి అదే నేను చెప్తుంది. అదే అప్పుడు పెద్ద ఇల్లు మనకి ఇద్దరు సెపరేట్ చిన్న ఇల్లు కట్టుకుందామా? ఓహో ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకుందాంలే సేలో చేయలేదు. నా ప్లేస్ కుందెళ్ళు పంది పిల్లలు కుక్క పిల్లలు అదే అప్పుడు అవి కూడా వస్తాయి, ఎలుక బంటులు కూడా వస్తాయి, దాని పిల్లలు కూడా పెంచుకుందాం. ఇచ్చి పాలు తాగుతాయి అవి, మేక పాలు గేదె పాలు అన్ని తాగుతాయి. నన్ను అందరు క్వశ్చన్ చేస్తున్నారే. ఎవడు రా నాకు తెలుసు నిన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు. ఏమన్నా నన్ను అడగకుండా ఇలా అడుగుతావేంది? సరే ఏం క్వశ్చన్? నేను నీ దగ్గరికి రాగానే చిన్న పిల్లగా అయిపోతున్నాను అని. ఏం కాదండి, ఇంకా పందిలా తయారైతుంది ఇది వచ్చినప్పటి నుంచి. చీను సపోర్ట్ చేద్దామని చెప్తే సరే సరే ఉండరా, పెట్టిందిరా నాకు ఈరోజు. లేదులే ఏ మాట్లాడొచ్చురా, ఇప్పుడు మనకి ఇంకా 27,000 అయింది. మండే టు ఫ్రైడే వరకు తన వీడియోస్ తీస్తుంది, కొంచెం సపోర్ట్ చేయండి బా. ఇది ఇల్లు కడుతున్నావా? ఏడరా ఇటు నీకు వచ్చే 30,000తో ఇల్లు కట్టేద్దామని కడతా, ఏదో ఒక రోజు ఇల్లు కడతా. బాత్రూమ్ కట్టరా బాగుంటుంది. నేను బాత్రూమ్ కట్టేదాని లెక్క కనిపిస్తున్నానా నీ కళ్ళకి? ఓ నువ్వు తప్పేసావు కదా, మరి ఇల్లు కడతా ఇల్లు కడతా అంటున్నావు. కట్టిపిస్తా అంటున్నా. ఇల్లు పిస్తావా? అదే సరే అబ్బా, ఇది ఈరోజు వీడియో హోప్ఫుల్లీ ఇలాగే చేస్తూ ఉంటుంది, కొంచెం తనకి సపోర్ట్ చేయండి. మండే టు ఫ్రైడే వరకు, సాటర్డే సండే మాత్రం ఒక 3-3 వీడియోలు తీసి పెట్టుకున్నారా, వారం అంతా అది అప్లోడ్ చేసుకుందాం. బెటర్ ఇక చూసుకుంటూ చేయాలని నాకు కష్టమే. చూడు ఎంత అయింది మొత్తం కౌంట్ చేయి. మరి
నువ్వు ఇటు నా సతా ఇచ్చినావంటే అది 27 కాస్త 25 కాస్త ఇప్పుడు 23 కానీ రావచ్చు 20 కానీ రావచ్చు. అదే నన్ను వదిలేసిపోయి నన్ను వదిలేసిపోయి నన్ను ఇంట్లో వండుకొని చేయి అన్నా అంటే నేను దుమ్ము లేపుతా రాత్రి కల్లా 30,000 ప్రాఫిట్ వచ్చింది. 30,000 వచ్చి ఆ కాస్త ఒక 4-5 డేస్ లో 1 లక్ పోగొట్టేద్దాం. ఏ లేదు రా, ఈసారి 2 లక్స్ కదా. అమ్మా నిజంగా అంటే నా లైఫ్ లో నేను అత్యంత భయపడిన క్షణం ఏదన్నా ఉంది అంటే అది ఏదండి, మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఏంటంటే సడన్ గా ఒక 1,000 పాయింట్ల పైన కింద పడిపోయింది. అయ్యో 1,000 పాయింట్లు పడిపోయింది కదా, ఇంకేం లేదు మనకు పర్లేదు రిస్క్ లేదు అని ఎంటర్ అయ్యానా, ఆటి నుంచి ఇంకో 1,500 పాయింట్లు పడింది. టోటల్ అది ఇది కలిపేసరికి ఒక 5 లాక్స్ లాస్. 5 లాక్స్ అక్కడ ఒక 2 లక్షల లాస్ తో బయటపడ్డా. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద లాస్. సో ఆ అప్లై ఇప్పుడు కట్టుకుంటున్నాం అండి నిదానంగా. పర్లేదు ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి బాగానే కావాలని దూల కొద్ది చేసే లాస్ట్లే నేర్చుకోకైతే కాదు. సరే మరి బాయ్ చెప్పు. సరే బాయ్.